కార్తికయ్య ప్రొడక్షన్ చూసి కాకుండా స్టోరీ చూసి చేస్తే బాగుంటుంది అన్న. అసలు బాగలేదు, మరి దారుణంగా ఉందన్న. బాగుందన్న. దానం తెల్లప్ప సినిమా ఏం లేదు, బాగుందండి. అన్న కార్తికేయ నటన అయితే బాగానే ఉందన్న. అల్లారి తీసుకున్నారు కానీ ఒక మంచి సినిమా తీసుకున్నారు. అబ్బా అది కూడా అది అన్న ఆగడా అన్న. కార్తికేయ నటన అయితే బాగుంది. అలాగా అంటారు లేండి, అంతే అండి మామూలే. కార్తికేయ నటన అయితే బాగుంది, కామెడీ ప్లస్ పాయింట్ అయింది. నిర్మాతగా అల్లారావు గారు మాత్రం తీసుకున్నది. కార్తికేయ నటన అయితే బాగుంది కానీ కార్తికేయని తీసుకోవడం చాలా మంచిదైంది, అదే ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో కొద్ది స్లో అనిపించింది కానీ మొత్తానికి సినిమా అయితే బాగానే ఉంది. ఒకప్పుడు చెప్పగా అంటే ఇంకేం చెప్పకూడదు. నాకు తెలిసి ఇలాంటి సినిమా లేదంటే అన్న, యావరేజ్ లేకపోతే ఫ్లాప్ చేస్తారు తప్ప హిట్ అయితే చేయరు. మరి స్టోరీ వైజ్ గా బాగానే ఉంది. కాదన్న ఒకటి, జాతరత్నాలు ఏముందని సన్న దాన్ని హిట్ చేశారు, అది కామెడీగా ఫుల్ కామెడీయే. కథ పరంగా ఏమి ఉండదు జాతరత్నాలు, కానీ ఇలాంటి కథలు అయితే అసలు హిట్ చేయట్లేదు. జాతరత్నాలు అయితే ఒక కామెడీ తప్ప ఇంకేం కనబడదు అందులోనే. దాన్ని హిట్ చేశారు, దాని కలెక్షన్ లెక్క పెట్టేశారు. శ్రీకారం బాగానే ఉంది ఆ విధంగా చూసుకుంటే. శ్రీకారం కూడా అలాగే ఇట్టుటాక్ వచ్చింది కానీ అది కూడా సినిమాని మాత్రం యావరేజ్ చేసేసారు. అలా ఉంటాయనే మరి, ఇక మనల్ని అంతేలే. ఎప్పుడే మనల్ని ఏంటంటే ఎప్పుడైనా కంటెంట్ బాగుంటే మాత్రం సినిమాని అయితే హిట్ చేయరు. అదొకటి మాత్రం ప్రజల్లో ఉండిపోయింది. నిజంగా ఈ సినిమా అయితే బాగానే ఉంది, ఏ కంగారు పడతలేదు. చాలామంది ఏంటంటే ఇలాగ అంటారన్న, కెమెరాలు వస్తే చాలు బొక్క బొక్క అంటారు కానీ అవన్నీ ఏడు కాదు, అవన్నీ సొల్లు మాటలకే. సినిమా మొత్తానికి సినిమా మాత్రం చాలా బాగుంది. నేను షూటింగ్ చూసానన్న ఆర్కే బీచ్ దగ్గర. సినిమా ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. మనగా షూటింగ్ చూసాం కదా, సినిమా కూడా ఎలా ఉండదని చూసాను. మొత్తానికి చాలా బాగుంది, అందులో ఏమీ లేదు. అందరూ ఇలాగే అంటారు కానీ అవన్నీ వేస్ట్ అన్న. కరెక్ట్ రివ్యూ చెప్పమంటే ఎవరు చెప్పరు కాదు, ఒకటండి కరెక్ట్ రివ్యూ చెప్పమంటే ఎవరు చెప్పరు. ఏంటి ఎవరు హైదరాబాద్ లో మాత్రం లాంటి తీసుకొచ్చేస్తారు, హైదరాబాద్ లాంటి తీసుకొచ్చేస్తారు. ఆడ ప్రతి సినిమా చూస్తాడేమో కానీ ఆడు ఏం చెప్పి నాకు అర్థం కాదు. ఆడు చూస్తాడు అవి, ఆ ఉన్నాడు కదన్న తెలుసు హైదరాబాద్ లో ఏడు చూస్తాడు తెలియదు కానీ అవి ఏవేవో చెప్తారు కానీ అవి అయితే కరెక్ట్ రివ్యూ అంటారు. Oh my god, for more updates please subscribe Telugu News TV. For more updates please subscribe Telugu News TV, like and share.